సర్పంచులకు మాజీ సర్పంచులకు ఎంపీటీసీలకు మాజీ ఎంపీటీసీలకు అందరికీ మరి ఇతర మండలాలను కూడా విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు అందరికీ కూడా ముందుగా పేరు పేరున చేతులు జోడించి సవినయంగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ఎన్నికల ప్రచారాన్ని సర్వేపల్లి నియోజకవర్గంలో మొట్టమొదటిగా ఈ యొక్క వెంకటాచలం మండలం మరి గొల్లముడి గ్రామం నుంచి ప్రారంభించుకోవడం స్వామివారి ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తున్న సందర్భంగా మీ అందరికీ తెలుసు ఈ పరిస్థితుల్లో ఎన్నికలు వచ్చాయి. రేపు 17వ తారీఖున జరగబోయే పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి గారు బరిలో ఉన్నారు. మన గుర్తు ఫ్యాన్ గుర్తు. మరి ఈరోజు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎంత మెజార్టీ వచ్చిందో మనం చూసాం. 14,000 17,000 సర్వేపల్లి నియోజకవర్గం నుండి మరి క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్న పరిస్థితి. మన జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో ఇంకా ఈ మెజార్టీని ముందుకు తీసుకోవడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందించినటువంటి పరిపాలన నాయకత్వం. మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి మరియు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క ప్రాంతం నుండి శ్రీకారం చుట్టడానికి సరుకులు మన స్థానిక శాసనసభ్యులు మీ వారు మనందరి వాడు గౌరవనీయులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి రేపు జరగబో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి మరియు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా బలపరిచినటువంటి అభ్యర్థిగా ఈరోజు డాక్టర్ గురుమూర్తి గారు ఈరోజు ఉన్నారు. వారికి మరి పెద్దలు పూజలు టీడీడీ చైర్మన్ గారు నేను శ్రీ హవి సుబ్బారెడ్డి గారికి పెద్దలు పూజలు. సిమెంట్ రోడ్లకి డ్రైన్లకి 6 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి ఎక్కడ మట్టి రోడ్ అనేటువంటిది కనిపించకుండా సిమెంట్ రోడ్ నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. అయితే ప్రదీప్ చెప్పినట్టుగా ఈ కార్యక్రమానికి ప్రధానమైనటువంటి కారకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అడిగినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారికి ఏది కూడా లేదు కాదనేటువంటి అలవాటు లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిధులు ఇవ్వమంటే పెద్దిరెడ్డిగా పనిచేశాడు. అనేక పర్యాలు ఈ జిల్లాకు వచ్చాడు. బహుశా చాలా మందికి గుర్తుందో లేదో కృష్ణదేవరాయలకు సంబంధించి మనం 500 సంవత్సరాలకు సంబంధించినటువంటి కార్యక్రమం చేపడితే ముఖ్య అతిథిగా వచ్చేసి సందేశాత్మకమైనటువంటి అరుదు ఉపన్యాసం ఇచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి వీళ్ళందరి నేతృత్వంలో డాక్టర్ గురుమూర్తి గారు ఏదో నిజంగా చెప్పాలి అంటే బలమైనటువంటి అభ్యర్థుల కోసం పార్టీలు బలహీనంగా ఉన్నాయి కాబట్టి బలమైనటువంటి అభ్యర్థుల కోసం ఎంపర్లాడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అతి సాధిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాలు పరుగులు తీస్తున్నటువంటి ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాం. కొంతమంది అనేక మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు. కొంతమేర కొంతమంది చేశారు. ఈరోజు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.